हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल इन मी एंकर कल्याणी. रोजे बर्थडे व्लॉग चयना अर्ली मॉर्निंग 4-5 टाइम. सो एंदुकंटे कॉलेज की 7:30 अंत बयलुदेराली. सो कास्त कॉलेज लो वर्क उंदी, अंदुकोसम अनेसी अर्लीगा लेटम जरिगिंदी. ई रोज बर्थडे मोत्तम व्लॉग एला उंडबोतुंदनेदी वीडियोलो चूपिस्ता. असलु स्किप चेयकंडे चूस्तू उंडंडी. లేచిన వెంటనే ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసేసా. సో ఇది అవుతూ ఉంటుంది. ఇంకా పడుకున్నాడు. సో బర్త్డే రోజు కూడా నాకు ఎలాంటి వర్క్స్ ఉంటాయి ఇంట్లో అనేది వీడియోలో చూపిస్తా, చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే కసు చుమ్మేసి మండలు దూర్ చేస్తాను. ఏది చూపించట్లేదు, ఎందుకంటే ఇదంతా చాలా రొటీన్ వర్క్ కదా, అందుకోసం అనేసి కంప్లీట్ చేసుకున్నా. బ్రష్ వేస్తున్నా. వాషింగ్ మిషన్ అయితే రన్ అవుతూ ఉంది. టైం అయితే 5:30 అయింది. సో ఫైనల్లీ ఇంకా రెడీ అయితే అవ్వలేదు. దేవుడికి దీపారాధన పెట్టేసుకుని ఆ తర్వాత రెడీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా మళ్ళీ బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో దేవుడి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. నేను ఇప్పుడు రెడీ అవ్వాలి, మన లోపల రెడీ అవుతూ ఉన్నాడు. సో రెడీ అయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. సో చాలా సింపుల్గా నేనైతే ఇలాగే రెడీ అయిపోయాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ రెడీ అవుతా. నువ్వు కూడా సింపులే. మన శారీ ఎలా ఉంది చూపించుకో. నేను చెప్పాలా? నేను అడుగుతున్నా. థ్యాంక్ యూ. మా చిన్నతే రిసెప్షన్కి గిఫ్ట్ చేశారు. సో నేను దాన్ని ఇలా మోడల్ చేయించుకున్నా. జాకెట్ బాగుంది, బాహుబలి బ్లౌజ్. మెనీ మోర్ హ్యాపీ డేస్ అబ్బుజీ. ఇటువంటి పుట్టినరోజులో ఎన్నో చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. అంతే టెంపుల్కి బయలుదేరుతున్నాము. 5:45 అయింది టైం. మేము వెళ్ళేసరికి 5:50 or 5:60 అనుకున్నా కూడా, ఐ మీన్ 6 అనుకున్నా కూడా. సో టెంపుల్ తెరిచి ఉంటే బయట నుంచి దర్శనం చేసుకుని వస్తాము. అండ్ 7 తర్వాత మళ్ళీ టెంపుల్స్ అన్ని క్లోజ్ కాబట్టి ఇప్పుడైతే అర్లీగా బయలుదేరుతున్నాము. టెంపుల్స్ తెరిచి ఉంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఒకవేళ అవ్వకపోతే హుండీలో అమౌంట్ వేసేసి జస్ట్ ముక్కుని ఇట్లా వచ్చేస్తాం. పాపం నేను లేచింది కాకుండా మనీని కూడా పైకి అంతా లేపేసా. చేసిన అయిపోయింది. వచ్చిన తర్వాత బట్టలు ఆరేసుకోవాలి, అండ్ అలాగే టీ పెట్టాలి, ఐస్ చేయాలి, గనీ చేయాలి. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాలి. సో కాలేజీకి టైం అవుతుంది కాబట్టి ఇక్కడైతే గుడి ఓపెన్లో లేదు. 6:30 గంట ఒక ప్రదక్షిణం చేసుకుని అలాగే గుడిలో అమౌంట్ వేసి వెళ్దామనేసి కంటిన్యూ చేస్తున్నాం. అర్లీ మార్నింగ్ గాంధీ చౌక్ చూడండి. 25th డే రోజు మార్నింగ్ 6 కూడా రాలేదు ఇంకా టైం. జాగ్రత్త అవుతావా కదా పిల్లలకి. దీపావళి అన్న అనమాట. మా ఫ్రెండ్ ఎంబీఏ క్లాస్మేట్. గుడిపాటి గడ్డలు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడైతే దేవుడి డోర్ జస్ట్ అలా లాక్ చేశారు. స్వామివారు అయితే కనపడ్డారనమాట. సో ఇక్కడ ముక్కుని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం ఇంటికి. అండ్ ఇంట్లో చాలా పని ఉంది కదా, అందుకనేసి ఇంటికి అయితే వచ్చేసాను. చాలా పని ఉంది ఇంట్లో. అవన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా ఆరేయాలి. కొంచెం రైస్ పెట్టేసా. కాఫీ ఇంకా బయట తాగాం కాబట్టి ఇప్పుడు మనీకి ఆప్షన్ వదిలేస్తా. అండ్ అలాగే ఉగ్గాని తర్వాత చేసేస్తా. ఇప్పుడైతే ఈ క్లాత్స్ అన్నీ ఆరేస్తాను. వాషింగ్ మిషన్ లోని బట్టలన్నీ ఆరేసి ఏరియా మొత్తం క్లీన్ చేసేసా. సో ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది చూడండి. ఈ లోపు అయితే రైస్ అయి ఉంటుంది చూసారా. ఏదో ఒక పని చేస్తున్నప్పుడైతే ఇలా రైస్ పెట్టేసుకుంటా ఆఫ్టర్నూన్కి. నాకు మనకి రైస్. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. అయితే మా ఆయన తీసా అండ్ బొరుగులు నాన్ పెట్టేసా. అండ్ నా క్యారియర్కి ఇక్కడ బాక్స్ పెట్టేసుకున్నా.
ఆఫ్టర్నూన్ కోసం మొంగలు ఫ్రై చేసా అండ్ ఇప్పుడు ఉగ్గానికి కలిపేసాలి. బొంగులు ఇలా స్టోర్ చేసి పెడతాను. ఆఫ్టర్నూన్ కావాలంటే ఇవి తింటాడు అనేసి ఇలా స్టోర్ చేసుకుంటా. పని చేసేసా అండ్ ఆఫ్టర్నూన్కి నాకు లంచ్ బాక్స్ కూడా రెడీ. అండ్ డిషెస్ ఉన్నాయి చూడండి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సో మొత్తం క్లీన్ చేసేసుకున్నా అండ్ కాలేజ్కి టైం అయిపోతుంది, ఇంకా రెడీ అవ్వాలి. వచ్చారు ఐరన్కి ఇచ్చిన వాళ్ళు, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా. అండ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయాను. ఇంకా కాలేజ్కి లేట్ అవుతుంది, వెళ్తూ ఉన్నాను అనమాట. సో మళ్ళీ కాలేజ్ నుంచి వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే అక్కడైతే వీడియో నేను అసలు కవర్ చేయలేను. కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చా, టైం అయితే నైట్ 9:10 అయింది. చాలా వర్క్ ఉండింది కాలేజ్లో, అందుకే లేట్ అయింది. అండ్ ఇప్పుడు గ్రహణం కాబట్టి స్నానం చేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని దేవుడికి దీపారాధన చేసి ఆ తర్వాత తినాలి. సో నాకు తెలిసి 11 అవుతుంది ఈజీగా నేను తినేసరికి. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే నా బర్త్డే కోసం మనీ ఇప్పించిన గిఫ్ట్స్ అయితే చూపిస్తాను చూడండి. సో మనీ పట్టీలు కూడా ఇప్పించాడు. ఇవి 3 కలిపి నా బర్త్డే గిఫ్ట్స్ అన్నమాట. సో ఇవి ఆల్రెడీ పెట్టుకున్నాను, ఇప్పుడే పెట్టుకుని ఇంటికి వచ్చా. సో అందుకే కాస్త వంగిపోయినట్లు కనపడుతున్నాయి, చాలా స్టిఫ్గా ఉంటాయి. అండ్ డ్రెస్సెస్ మీదకి కూడా ఉండాలి కాబట్టి ఇలా సింపుల్గానే ప్రిఫర్ చేశాను నేను. అండ్ మనీకి కూడా గల్ గల్ అని సౌండ్ వస్తే అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకోసం అనేసి సో ఈ స్లిప్పర్స్ అయితే మనీ ఇప్పించాడు. సెలెక్షన్ నాదే, ఇవి డైలీ యూస్కి. అండ్ ఇంకో పేర్ ఇప్పించాడు మనీ, అంటే నీడ్ ఏదో అది ఇప్పించాడు పాపం అడిగి. ఇది ఇంకోటి, టోటల్ ఈ 2 ఇప్పించాడు అన్నమాట. సో ఎలా ఉన్నాయి? సో నాకైతే చాలా బాగా నచ్చాయి. మా ఆయన ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు, ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అసలు మిస్ చేయకండి, వెయిట్ చేస్తూ ఉండండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట, నిజంగా నాకు అసలు 1% కూడా డౌట్ రాలేదన్నమాట. అలాంటి గిఫ్ట్, అసలు ఆ గిఫ్ట్ ఏముంది, అసలు దానికోసం ఎలా కష్టపడ్డారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. సో ఏ టు జెడ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. సో ఇప్పుడు వీడియో అయితే అస్సలు కంటిన్యూ చేయలేకపోయాను. సో మొత్తం పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఫుడ్ తినడం కూడా అయిపోయింది, ఇప్పుడు పడుకోవటమే లేటు. ఈ బర్త్డే బ్లాగ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.